ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు నా నోట బోధింపు చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరణించిన తరువాత మహాదేవుణ్ణి చేరేది ఎవరు? మరణించిన తరువాత మహాదేవుణ్ణి చేరేది ఎవరు? ప్రియులారా, ఈరోజు భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా కన్నుమూసిన తర్వాత స్వర్గానికే వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు అనే మాటలు ఎక్కువగా సమాజం వింటూ ఉన్నాము, సమాజం కూడా నమ్ముతూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. 100% మరణించిన వారంతా స్వర్గానికి వెళ్ళిపోయారని వ్రాసేవాళ్ళు కనపడతారు తప్ప వీడు నరకానికి వెళ్ళిపోయాడని ఏ ఒక్కరూ మాట్లాడటం మనం చూడం. ఇక లోకంలో ఉన్న వారికి దేవుని జ్ఞానం లేదు కనుక వారు అలా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే బైబిల్ కలిగిన వారు మాత్రం లోకంలో ఉన్నవారి వలె ఆలోచించకూడదు. ఎందుకనంటే బైబిల్ అనేది దేవుని మహాజ్ఞాన గ్రంథం. ఈ గ్రంథం నీ చేతికి వచ్చింది అని అంటే ఎందుకు నీ చేతికి వచ్చిందో తెలుసా? ఇది నువ్వు చదవాలని. ఎలా చదవాలని దేవుడు చెప్పాడు? వారానికి ఒకసారి, లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి బైబిల్ అలా తెరిచి ఏ వచనం కనపడితే ఆ వచనం లాటరీ రూపంలో చదవటానికి, ఇలా కాదు. ఎలా చదవాలని దేవుడు దీనిని చేతికి ఇచ్చాడు అని అంటే దివారాత్రములు దీనిని ధ్యానించాలి అని అన్నాడు. దివారాత్రములు ఇందులో ఉన్న సంగతులను మీరు పరిశోధించాలి, ఆలోచించాలి. ఏమున్నాయి ఇందులో అని అంటే లేఖనములలో మీకు నిత్య జీవము ఉన్నది, నిత్య జీవము కలదని తలంచుచు దానిని పరిశోధించండి అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అంటే దివారాత్రములు బైబిల్ని ధ్యానించే వారికి నిత్య జీవం దక్కుతుంది అనే మాట దేవుడు బైబిల్లో ముందుగానే పొందుపరిచాడు. ఇక ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ రోజున సమాజం మరణం తర్వాత జీవితం గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉంది అని అంటే బుద్ధిహీనుడు విస్తారంగా మాట్లాడతాడు, కలుగబోయినది ఏదో ఎరగకపోయినను అని అంటాడు ప్రసంగి గారు. అవును కదా, కలుగబోయేదేంటో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే సంగతి, ఎరగకపోయినా కూడా తెలుసుకోలేని విషయాలను గురించి కూడా బుద్ధిహీనుడు ఏం చేస్తాడట? విస్తారంగా మాట్లాడేస్తూ ఉంటాడట. ఈరోజున సమాజం కూడా అలాగే మారిపోయింది ప్రియమైన దేవుని వారలారా. బైబిల్ని బోధించే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానంతో లేదా అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు బైబిల్ని చదివేవారికి వినేవారికి హెచ్చరిక చేశాడు. ఏంటా హెచ్చరిక అని అంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినేదాన్ని చూసుకోవటం ఏంటి? వింటున్న దాన్ని మనం ఎలా చూసుకోగలమనంటే వింటున్నది మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న సంగతేనా, లేదా బైబిల్ని దాటి ఇంకేదైనా చెప్పబడుతుందా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనంటే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఆ వ్యక్తి క్యాషియర్ లెక్క పెట్టేటప్పుడు మీరు లెక్క పెడతారు. ఆయన లెక్క పెట్టి నీ చేతికి ఇచ్చాక మళ్ళా నువ్వు లెక్క పెడతావు. ఇన్నిసార్లు అవసరం అని అంటే అతని లెక్క చూస్తావు, మిషన్ లెక్క చూస్తావు, నీ లెక్క కన్ఫర్మ్ అయ్యాక కానీ అక్కడి నుంచి కదలవు. అర్థమవుతుందా? మరి బోధ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ని నీ చేతికి ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఒకవేళ చెప్పే వ్యక్తికి ఇస్తే సరిపోతుంది అనుకున్నాడంటే లేదండి, దేవుడు ప్రతి వ్యక్తి చేతికి బైబిల్ చేతి అందేటట్లుగా చేశాడు. ఎందుకనంటే ఇందులో ఉన్నది స్థిరం కానీ మనుషులు బోధించే మాటల్లో స్థిరం ఉండదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? కనుక ఏది మాట్లాడినా అది బైబిల్లో ఉంటేనే నమ్మటం అనేది మొదట క్రైస్తవుడు నేర్చుకోగలిగినప్పుడు తమ ఆత్మల విషయంలో జాగ్రత్త కలిగిన వాడుగా వ్యవహరించినట్లు. ఇక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లోనికి వెళితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మరి జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమని రాస్తూ ఉన్నాడు మనం చూడగలిగితే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అంటున్నాడు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరిపోతుంది. ఒకనాడు భూమిలో నుండే ఈ దేహము ఆదామును దేవుడు చేశాడు. నేలమంటితో నరుని నిర్మించాడు ఒకనాడు. ఆలోచించండి,
నేల మట్టి నుండి తీయబడిన ఈ దేహము తిరిగి నేలలో కలిసిపోయింది. మరి నేల మట్టితో నరుని చేసిన తర్వాత అది జీవించే ఆత్మగా మారటానికి ముందు దేవుడు ఆదాము దేహంలోనికి ఏం చేశాడనంటే అతని నాసికా రంధ్రములలో నుండి జీవవాయువును ఊదగా అన్నాడు. అతని నాసికా రంధ్రములలో నుండి జీవవాయువును ఊదితే దేవుడు ఈ దేహంలోనికి ఏం ప్రవేశించిందనంటే నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. అంటే ఈ దేహంలోనికి ఆత్మ ప్రవేశం అనేది జరిగింది. ఈ శరీరంలోనికి ఆత్మ ప్రవేశం జరిగింది. ఓకే, అంటే పుట్టాడు లేదా బ్రతికాడు, బ్రతికున్నాడు. చావంటే అర్థం ఏంటి? మన్నైనది వెనకటి వలనే మరలా మంటికి చేరిపోతే ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అంటున్నాడు. అంటే ఈ మాట ప్రకారం ఆలోచిస్తే భూమి మీద చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నట్లుగా కనపడతా ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నట్లుగా కనపడతా ఉంది. అవును కదండి, మరణించిన వారంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంకేంటి ఆలోచించేది? అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని అనుకుంటున్నారా? ఆలోచించండి. ఏమండి, చనిపోయిన తర్వాత దేహం ఏమో మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని అంటే నిజంగా వెళ్ళిపోతుందా అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, వెళుతుందో లేదో మరికొన్ని అధ్యాయాలు మీరు చదివి పరిశీలించి అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడే ఆగిపోతే చాలా ప్రమాదంలోనికి పడిపోతాం. ఆలోచించండి ఒకసారి. సొలొమోను గారు జ్ఞాని అయితే యేసుక్రీస్తు వచ్చి సొలొమోను గారి గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చెప్పిన జ్ఞానంలో అతను కొంతవరకు తెలియచేస్తే పరిపూర్ణమైన జ్ఞానము సర్వసత్యము పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రొత్త నిబంధనలో దేవుడు వ్రాయించి ముగించాడు. అంటే ఒక వ్యక్తి మరణం తర్వాత ఏం సంభవిస్తుందనే సంగతులను పరిపూర్ణముగా 66 పుస్తకాలను చదివి మనం పరిశీలించి ఆ మహాలోకానికి ఎవరు చేరగలరు అనే ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఒక వచనాన్ని ఆధారం చేసుకుని చచ్చిపోతే వెళ్ళిపోతాడు పరలోకం అని అనుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 66 అధ్యాయము. యెషయా గ్రంథము 66 అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుదాం చూడండి. ప్రకటన మరి పరలోకానికి చేరిపోవటము అంత సులువ అని అంటే చాలా కష్టం ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి పరలోకానికి చేరటం. యెషయా గ్రంథం 66 అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, యెహోవా ఏలాగూ ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని మహారూపము మనిషి కట్టుకునే గృహాలలో ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఒక పెద్ద కిచెన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా మనం కట్టుకుంటూ ఉంటాం మనుషులు నివసించడానికి. మరి దేవుడు నివసించేది ఆయన ఆకారం ఏంటో తెలిస్తే ఆయన ఆకారాన్ని మనం అర్థం చేసుకుని ఆయన నివసించడానికి అవసరమైన అంత పెద్ద నిర్మాణం మనం చేయాలి. మరి ఆయన ఆకారం గురించి మనం చదువుతూ ఉంటే ఆకాశమైన సింహాసనం అని అంటున్నాడు, భూమి ఆయన పాదపీఠం అని అంటున్నాడు. అలాంటప్పుడు నరులు కట్టే ఈ నివాసము, భూమి మీద నరులు నిర్మించే ఈ నివాసంలో తండ్రి అయిన దేవుడు నివసించడానికి అవకాశము లేదు. ఇవన్నీ కూడా దేవుడు ఆయన హస్తాలతో మన కొరకు నిర్మించాడు. అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. కానీ మనిషి తన అభిప్రాయాలలో దేవుని కొరకు ఒక చిన్న మందిరాన్ని కట్టి దేవుని కొరకు ఒక చిన్న నిర్మాణం చేసి దేవుని కొరకు నేను చేశాను, దేవుడు ఇందులో నివసిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. చాలా పొరపాటు పడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆయన మనుషులు కట్టే నివాసములు ఉండగలడా అనంటే ఆయన నివాసం ఉండలేడు. మరి మనతో ఉన్నాను మనలో ఉన్నాను అని అంటున్నాడు దేవుడు, ఎలా ఉండుంటాడు? అసలు ఈ సందర్భాలన్నింటికి యొక్క అర్థం ఏంటి అనే సంగతి మనకు అర్థం కావాలనంటే మరికొన్ని వచనాలను మన బైబిల్లో పరిశీలన చేస్తూ ఉండాలి. లేవికాండము 11వ అధ్యాయము, లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. నేను మీ దేవుడైన యెహోవాను,
నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరుచుకొనకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధుడై ఉండండి. ఆలోచించండి, తండ్రి ఉన్న మహాలోకాన్ని మనం చేరాలి అని అంటే ఆ లోకం ఎలా ఉంటుందో, ఆ లోకంలో ఆయన ఎలా ఉండగలడు, ఆ పరిస్థితులు ఏంటో ముందుగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఆయన రూపం ఏంటో, ఆయన ఆకారం ఏంటో సరిగా అర్థం చేసుకోలేని ఒకనాటి జనాంగము ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టేస్తే ఆయన నాకు నిత్యజీవం ఇస్తాడు, ఆయన మందిరం కట్టేస్తే ఆయన ఆనందపడతాడు అనుకుని ఈ భూమి మీద ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉండటాన్ని మనం చూసాం. కారణము అర్థం కాలేదు ఆనాటి కాలంలో. మరి నేటి కాలంలోనైనా ఏమైనా అర్థమైంది అని అంటే, నేటి కాలంలో కూడా దేవుని కొరకు ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఇదిగో ఈ కార్యక్రమం చేశాను, ఈ కార్యక్రమం చేశాను అని అనుకుని ఈ పనులన్నీ కూడా నన్ను దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు అని ఒకవేళ అనుకుంటూ ఉంటే, మహాలోకానికి చేరాలి అని అంటే కొన్ని అర్హతలు ఉన్నాయి, ఆ అర్హతలు ఏంటేంటో పరిశీలించండి అని దేవుడు అక్కడక్కడ కొన్ని సంగతులు రాస్తూ వచ్చాడు. ఏంటి ఆ సంగతుల్లో? మొదటిగా మనం చూస్తూ ఉంటే, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనక మీరు మొదట ఎలా ఉండాలి? మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇదొక అర్హత. పరలోకం చేరాలంటే, మహాలోకంలోనికి చేరాలని అంటే అందులో ప్రవేశం ఎవరికి ఉంటుందని అంటే పరిశుద్ధులుగా ఉన్నవారికి మాత్రమే ప్రవేశము దొరుకుతుంది. పరిశుద్ధులుగా ఉన్నవారికి. ఎవరు మరి పరిశుద్ధులు? 11:44 చదివాం కదా. ఇప్పుడు 19:2 చదువుతాం. లేవికాండంలోనే 19:2 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకనంటే మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధునిగా ఉన్నాను గనక, ఉన్నాను గనక. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఒక సంగతి అర్థమైపోతుంది. ఏంటి అని అంటే, తండ్రి ఉన్న రాజ్యంలోనికి, పరలోకంలోనికి మనం చేరాలి అని అంటే మనలో మొదట ఏముండాలి? పరిశుద్ధత చాలా అవసరం అన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. పరిశుద్ధత ఎవరిలో ఉంటుంది, ఎవరిని పరిశుద్ధులని పిలుస్తారు అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఆదికాండము 3:8 మరికొంత వివరణ ఇచ్చాడు. చదువుతాను చూడండి, ఆదికాండము 3:8 మన బైబిల్లో చదవగలిగితే ఏమని కనపడతా ఉంది చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ప్రతి చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఆలోచించండి ఒకసారి, సందర్భం మీకు మరలా వివరించి చెప్పవలసిన అవసరం లేదు. ఏంటి అని అంటే, దేవుడు ఏదైన వనంలో ఆదామును హవను చేశాడు. ఆ తర్వాత వారికి సమస్తం మీద అధికారాన్ని ఇచ్చాడు. తోట చెట్ల ఫలంలో ఏదైనా మీరు తినొచ్చు అని చెప్పాడు. కానీ మంచి చెరువులో తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని ఆజ్ఞాపించాడు. అయితే సర్పము మోసగించింది, హవను మోసపరిచింది, హవ మొదట తిన్నది, ఆ తర్వాత భర్తకు కూడా ఇచ్చింది, భర్త కూడా ఆ పండును తిన్నాడు. దేవుని ఆజ్ఞను మీరారు, ఆజ్ఞ అతిక్రమమే పాపమవుతుంది అనగా మొత్తంగా వీరిద్దరూ కలిసి దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపము చేశారు. పాపం చేసిన తర్వాత వీరి ప్రవర్తన ఎలా కనపడతా ఉంది అని అంటే, తప్పు చేశారు గనక వీళ్ళు ఏమైపోయారు, దేవుని దగ్గరకు రాకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక సంగతి చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఏంటి ఆ సంగతి అని అంటే, ఎవరు దేవునికి దూరస్తులుగా ఉంటారని అంటే, దేవుని దృష్టికి తప్పు చేసిన వారు ఎవరు దేవుని యొద్దకు రాలేరు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? వీరు ప్రతి దినము కూడా ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసే ఒక గొప్ప అవకాశం కలిగిన వ్యక్తులుగా ఉన్న వీరు ఆ దినము నేరం చేసేసరికి, పండును తిన్న తర్వాత దేవుడు చెయ్యొద్దన్న మాటను చొప్పున చేసిన కారణం చేత దేవుని ఎదుట నిలువబడలేక, దేవుని ముఖమును చూడలేక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మరలా మన బైబిల్లో చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అదేంటి, చెట్ల మధ్యలో దాక్కుంటున్నారేంటి, ప్రభువుని ఎదుర్కోలేకపోతా ఉన్నారేంటి, ఆయన ఎదుట ధైర్యంగా నిలవబడలేకపోతా ఉన్నారు అని అంటే,
ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులంగా ఉన్నప్పుడు ఆయన చూడగలం తప్ప నేరంతో ఉన్నవాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఆయన ఎదుట పడటానికి చాలా కష్టం వీళ్ళు పాపం చేశారు కనుక ఆయన ఎదుట నిలవలేకపోతా ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా 5వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుతాం చూడండి ఆదికాండంలోనే 5వ అధ్యాయము 23వ వచనాన్ని మన బైబిల్లో చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను ఇక్కడ మరొక వ్యక్తి కనపడతా ఉన్నాడు ఆయనే హానోకు ఈ హానోకు గురించి దేవుడు ఏమను వ్రాయిస్తూ ఉన్నాడనంటే హానోకు దినములన్నీ హానోకు దినములన్నీ అనగా ఎన్ని దినాలు 365 ఏండ్లు 365 ఏండ్లపాటు హానోకు ఎవరితో నడిచాడని రాయబడిందో తెలుసా దేవునితో నడిచెను అంటే దేవుడు ఎవరితో ఉంటాడు ఎవరితో ఆయన సహవాసం చేస్తాడు ఎవరు ఆయన ముఖమును ప్రతిదినము చూడగలరనంటే ఆయన పరిశుద్ధుడు గనక ఎవరైతే ఆయన వలె పరిశుద్ధులుగా ఉంటారో ఆయన నిరంతరము ఆయనతో సహవాసం కలిగి ఉంటారు ఆయన ముఖాముఖిగా చూడగలరు ప్రియమైన దేవుని వారలారా మరి ఈ రోజున హానోకును గురించి మనం చదువుతూ ఉంటే 365 సంవత్సరములు కూడా దేవునితో నడిచాడు అని అంటే ప్రియమైన దేవుని వారలారా దేవుని దృష్టికి ఎక్కడా కూడా తప్పు చేయకుండా పాపం చేయకుండా తన ప్రవర్తన అంతటిని కూడా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు గనకనే అతడు దేవునితో కలిసి నడిచినట్లుగా కనపడతా ఉంది ఆలోచించండి ఒకసారి చాలామంది ఇక్కడ ఒక పొరపాటు పడుతూ ఉంటారు ఏంటంటే హానోకు దేవునితో నడిచాడు తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కనుక అతడు లేకపోయినానంటే అతడు సజీవంగానే వెళ్ళిపోయాడు అని భావిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా ఈ భూమి మీద శరీరంతో పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు అవును కదా మనుషులు ఎందుకు పుడుతూ ఉన్నారని దేవుడు చెప్పాడు మనం బైబిల్లో పరిశీలిస్తే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు అని అంటున్నాడు మరణం చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నారా కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుదాం చూడండి మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాళ యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని అంటున్నాడు అంటే భూమి మీద శరీరాలతో పుట్టుకొచ్చిన ప్రతి వారు మరణించక తప్పదు ఈ దేహాన్ని విడిచిపెట్టక తప్పదు అర్థమవుతుందా మరి హానోకు దేవునితో నడిచాడు దేవుడు అతన్ని తీసుకుని పోయాడు అని అంటే దేవుడితో ఈ భూమి మీద అతను బ్రతికాడు అతను ఏ విధంగా మరణించాడు ఎక్కడ మరణించాడనే సందర్భాలు అక్కడ ప్రస్తావించబడలేదు కానీ ప్రియమైన దేవుని వారలారా పుట్టిన ప్రతి ఒక్కరూ దేహాన్ని విడిచిపెట్టవలసిన అవసరత ఈ భూమి మీద ఎంతైనా ఉంది మరణించక తప్పదు ఇక హెబ్రీలకు రాస్తూ ఇదే హానోకును గురించి పౌలు గారు చెప్తూ ఉన్న సందర్భాలు కూడా చూద్దాం చూడండి హెబ్రీలకు రాస్తూ ఉన్న పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయిన గనక అతడు కనబడలేదు ఆలోచించండి ఇక్కడ ఈ మాటను కూడా ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ప్రియమైన దేవుని వారలారా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను మరణము చూడకుండునట్లు కొనిపోబడిన అంటే ఇక్కడ శరీర సంబంధమైన ఈ దేహానికి కలిగే మరణం గురించి వ్రాయబడినట్లు అర్థం చేసుకుంటున్నారా లేదా మరణం అనగా ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతుంది అని చెప్పబడుతున్న ఆ మరణం గురించి ఆలోచిస్తున్నారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఏ మరణం అని అంటే దేవుని దృష్టికి మరణం అని అంటే శాశ్వత కాలము దేవునికి దగ్గరకు రాకుండా యుగ యుగములు ఆయనను చూడకుండా ఉండే భయంకరమైన నిత్యాగ్ని దండన అదే మరణం ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవటం అర్థమవుతుందా ఇది శరీరంలో నుండి వెళ్ళిపోవటం అనేది జస్ట్ ఎడబాటు ఇది అంతే కొంతకాలం ప్రభు రాకలో తిరిగి మరల ఏం చేయాలి ఈ దేహాన్ని ధరించుకోవాలి ఈ దేహం తిరిగి లేపబడుతుంది దీనిపైన అక్షయ దేహం ధరించబడుతుంది
ఆ తర్వాత ప్రభు రాకలో మనమంతా కూడా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట దేని ఉద్దేశించింది అని అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. హానోకు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనక అతడు కనపడలేదు. ఈ సందర్భాలన్నీ కూడా మరణము అని అంటే నిత్యాగ్ని రెండవ మరణం గురించి ప్రస్తావించబడిన మాట కానీ భూమి మీద శరీరంతో పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఈ దేహాన్ని విడిచిపెట్టాడు నిత్యాగ్నిని తప్పించుకొని నెమ్మదిలోనికి నిత్య జీవంలోనికి ఆయన ప్రవేశించినట్లుగా మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక సందర్భాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. చదువుదాం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను అని అంటున్నాడు. అంటే అర్థమేంటి? మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు అని అంటున్నాడు అని అంటే, ఎవరు చచ్చిపోయారు? ఆల్రెడీ మనమంతా కూడా బ్రతికే ఉన్నాం. లేదా ఎఫ్ఎస్సీలో ఉంటున్న ఆ సంఘంలో ఉన్నవారు సజీవులుగానే ఉన్నారు. కానీ సజీవులుగా ఉన్నవారిని మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బాప్తిస్మం ద్వారా మీరు రక్షించబడ్డారని పౌలు గారు చెప్తూ ఉన్నారని అంటే, ఏంటా మరణం? ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోసం బ్రతకక భూమి మీద నువ్వు సజీవుడుగా ఉన్నా కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలాంటి వాడో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అన్నాడు. అంటే నీ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతుంది, నీ క్రియలను బట్టి నీవు నరకంలోనికి వెళ్ళిపోతావు. కానీ హానోకు జీవితాన్ని మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, 365 సంవత్సరాల కాలం అంతా కూడా అతను నిరంతరము దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుడు అతన్ని కొనిపోయాడు. అతని దేహం ఏమైందని అంటే, భూమి మీద దేహాన్ని విడిచిపెట్టక తప్పదు. అర్థమవుతుందా? అంటే మరణించిన తర్వాత మహాలోకానికి చేరవలసిన వారు ఎవరు అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికే ఈ మహద్భాగ్యం తగ్గుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనుషులంతా కూడా ఆయనకి ఎలా కావాలని కోరుకున్నాడో ఒక వచనాన్ని కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలో చూడగలిగితే, ఆయన వద్దకు చేరాలనుకున్నవారు, దేవుడు ఆయన వద్దకు మనమంతా కూడా వెళ్ళాలనుకున్నాడు. అయితే ఎలా ఉంటే కావాలనుకున్నాడు కూడా చెప్పాడు కదా, చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రీని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. ఆయనకి మనం కావాలి. ఎలా ఉంటే కావాలి? నువ్వు ఆయన ఎదుట పరిశుద్ధుడవుగాను నిర్దోషుడవుగాను ఉన్నప్పుడే ఆయనకి కావాలి. నీలో పాపం లేకుండా యథార్థత కలిగి దేవునికి ఇష్టుడుగా ఉండే మనసు నువ్వు కలిగి నిరంతరము ఆయన ఇష్టాన్ని నెరవేర్చుతూ నిరంతరము ఆయనతో నువ్వు సహవాసం కలిగి భూమి మీద బ్రతకగలిగినప్పుడు ఒక హానోకును దేవుడు ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయాడో నిన్ను కూడా కన్ను మూసిన తర్వాత ఒక దరిద్రుడైన లాజరును దేవదూతలను పంపించాడు అబ్రహాము రొమ్మున అనుకున్నటకు తీసుకుని పోయాడు. ఆలోచించండి ఒకసారి. అలాగే నిన్ను కూడా నువ్వు పరిశుద్ధునిగా దేవుని కొరకు బ్రతకగలిగినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, దూతలను పంపి నిన్ను కూడా తీసుకుని వెళతాడు. దూతలను పంపి మనలను కూడా తీసుకుని వెళతాడు. ఎప్పుడనంటే పరిశుద్ధునిగా నిర్దోషులంగా భూమి మీద ఆయన కొరకు మనం బ్రతకగలిగినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి జీవితం లేకుండా ఏ క్రియలు లేకుండా ఆయన ఇష్టాన్ని పట్టించుకోకుండా బ్రతికిన వారంతా కూడా మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన, బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన స్వర్గానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారని అంటే అది చాలా మరి అవివేకమైన సంగతిని గమనించాలి. ఆ మహాలోకానికి చేరాలి అనంటే భూమి మీద పరిశుద్ధత అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని వారలారా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యం. పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ క్రియలలో, నీ ఆలోచనలో, నీ మాటలో, నీ జీవితంలో, సమస్తంలో కూడా నిన్ను చూసిన వారందరికీ దేవుణ్ణి కనుపరిచేటట్లుగా నీవు భూమి మీద బ్రతకగలగాలి. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది?
దేవునికి ఇష్టుడిగా ఉన్నావా, దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉన్నావా, పరిశుద్ధత కలిగి ఉన్నావా, యథార్థత కలిగి ఉన్నావా, వాక్యానికి సరిపోల్చబడేటట్లుగా నీ బ్రతుకు కొనసాగుతుందా? అయితే నువ్వు కన్ను మూసిన తర్వాత మహాలోకంలోనికి చేరటానికి నువ్వు అర్హతను పొందగలుగుతావు. అలా కాకుండా భూమి మీద నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ, నీ కోరికలు చెప్పిన నువ్వు జీవిస్తూ, దేవుని కొరకు ఏవేవో చేసేసాననుకుని నువ్వు భ్రమపడినంత మాత్రాన నువ్వు నిత్య జీవంలోనికి వెళతావు అనేది చాలా కష్టం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యం అని అంటూ ఉన్నాడు. అసాధ్యం అంటున్నాడు. ఎవరికి సాధ్యం అని అంటే భూమి మీద బ్రతుకు కాలంలో ఒక క్రీస్తు వలె నువ్వు బ్రతకగలిగావా? ఏ సెలవు బ్రతికాడు భూమి మీద? ఏ పాపము అంటలేదు ఆయనకు, ఏ పాపము అంటకుండా పరిశుద్ధుడిగా బ్రతికాడు. ప్రియులారా, సముద్రంలో చేపలు ఉంటాయి, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి, అవును కదా? ఉప్పగా ఉన్న ఆ నీళ్ళల్లో చేప బ్రతుకుతుంది. మరి ఉప్పు నీళ్ళల్లో నుంచి తీసుకొచ్చాం కదా, ఉప్పు వేయకుండా వండేద్దాం అని అనుకుని వండారనుకోండి, ఉప్పు లేకుండా కూర ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి, ఉప్పు నీళ్ళల్లో నుంచి తెచ్చినా కానీ దానికి ఉప్పు వేసి మీరు వంట చేయాలి. ఎందుకనంటే ఉప్పు వేయకపోతే దానిలో రుచి ఉండదు. అర్థమవుతుందా? కారణం ఏంటంటే అది పుట్టింది పెరిగింది ఉప్పు నీళ్ళలో అయినా కానీ ఉప్పు సారము తన దేహంలోనికి ఇంకనివ్వలేదు, అంటనివ్వలేదు. యేసు పాపము లోకములో విస్తరించి ఉన్న కాలంలో ఆయన ఈ లోకంలో ఈ పాప శరీరాకారంతో భూమి మీద పుట్టినా కూడా ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని తన దేహంలో అంటనీయకుండా బ్రతికాడు ప్రభువు. నీవు కూడా అలాగే ఈ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా నీ శరీరాన్ని ఆయనకు నువ్వు సమర్పించుకోవాలని దేవుడు తెలియచేసినట్లుగా పరిశుద్ధత కలిగి బ్రతకగలిగితే కన్ను మూసిన తర్వాత నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నీకు కూడా అవకాశము దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మొమ్మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు కొందరినైనా మీ వద్దకు నడిపించుటకు సహాయం చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.